ఓకే పాఠం చెప్పుకుందామా ఎప్పుడు మీ పాఠాలంటే ఎలాగండి సర్ ఆహా సార్ ఆడుతూ పాడుతూ పాఠం వింటే అలుపు సలుపే ఉండదు ఓ అవును సర్ ఎల్కేజీ పిల్లలాగా ఎప్పుడు ఈ పాఠాలేం సర్ మేము పెద్ద మనుషులేం మాలోనూ టాలెంట్ ఉంది అలాగా సర్ కావాలంటే ఈ క్విజ్ ఫజిలో పెట్టండి అప్పుడు చూపిస్తాం మా టాలెంట్ అవును సర్ అవును సర్ అవును సర్ అవును సర్ సర్ అయితే మీరు పెద్ద మనుషులయ్యారన్నమాట సరే ఈ రోజు పాఠాలు లేవు పజిల్స్ మాత్రమే ఉంటాయి సరే సర్ ఓకే సర్ రే రాజేష్ క్లాస్ మొత్తం మీద నువ్వే పెద్ద మనుషులా కనిపిస్తున్నావురా అందుకని నీకే ఒక చిన్న పజిల్ వేద్దాం అనుకుంటున్నానురా సర్ పజిల్స్ లో మజిల్స్ పెంచిన వాళ్ళం సర్ అడగండి చెప్తాం వెరీ గుడ్ ఒక రైతు దగ్గర రెండు దున్నపోతులు ఉన్నాయి ఒకటి మన సైన్స్ లెక్చరర్లా మరొకటి మన అకౌంటెంట్లా అయితే ఆ రెండు ముఖాలని ఆ రైతు ఒకటి తూర్పు వైపుకి ఒకటి పడమర వైపుకి కట్టి మధ్యలో గడ్డి వేశాడు అప్పుడు ఆ గడ్డిని అవి ఎలా తింటాయి ఓ ఇంతేనా ఇందుట్లో పదిలే ఉంది సార్ ఎంచక్క పక్కకు తిరిగి మన సైన్స్ లెక్చరర్లా అకౌంటెంట్లా పడిమేస్తాయి ఎరా అంతేనా పచ్చి గడ్డి అని మాట చెప్పారా బాబు ఒక ఎండు గడ్డి ముఖం ఎదవా ఆ మాత్రం తెలివితేటలు ఆ దొన్నపుత్రుకు కూడా ఉన్నాయి పక్కకు తిరగలేవు తల పక్కకు తిప్పలేవు లాభం లేదు సార్ ఆన్సర్ లేని పజిల్ చెప్పి మమ్మల్ని కుడితిలో పడ్డ ఎలికలా చూస్తున్నారు పాపం ఆ పూటకి దున్నపోతులకు పస్తే అయితే ఎవరు చెప్పలేరా ఎవరు ఎవరు చెప్పలేరా అయితే నేనే చెప్పేస్తాను సార్ నేను చెప్తాను సార్ చెప్పు ఉదయ్ ఒక దున్నపోతు మొహం తూర్పుకి మరొక దాని మొహం పడమటికి పెట్టి మధ్యలో గడ్డి వేస్తే హాయిగా తినొచ్చు సార్ చాలా బాగా చెప్పావు దున్నపోతులా ఉంది ముఖం గడ్డి తినటం కూడా చేత కాదు సార్ గెలుపుకు ఓటమి తొలిమెట్టు సార్ ఈసారి అడగండి నవిలి పారేస్తా ఓకే అది చూద్దాం ఆడమ్మగా అర్థం వచ్చే ఒక ఇంగ్లీష్ పదం చెప్పు ఇంత లేట్ గా వచ్చారేంటండి అడ్మిషన్స్ అన్ని క్లోజ్ అయిపోయాయిగా నేను ఎవరో తెలిసే మాట్లాడుతున్నారా మా అమ్మాయి ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చాయి మీరు సీట్ కూడా కన్ఫర్మ్ చేశారు అది నిజమేననుకోండి కానీ ఇంత లేటుగా ఇంత లేటుగా నీ నసుగుడు ఏంటో నాకు అర్థమైంది ఇంత లేటుగా ఓకేనా ఓకేనండి బాబు డబుల్ ఓకే డబుల్ ఓకే ఫస్ట్ క్లాస్ మార్కులున్న మీ అమ్మాయికి తప్ప మరి ఇంకెవరికి ఇస్తామండి సీటు మాట్లాడనవసరం మా అమ్మాయికి క్లాస్ రూమ్ ఎక్కడ ఉందో చెప్పండి అదాబా అలాగే సార్ నరసింహ సార్ ఈ పాపను తీసుకెళ్లి క్లాసు రూమ్ చూపించమ్మా నేరుగెళ్ళండి నేరుగెళ్ళి ఆపోజిట్ తిరగండి రైట్ తిరగంగానే దాని ఆపోజిట్ మీ క్లాస్ రూమ్ అండి పదమ్మా వారిని ఏంట్రా పోజు ఏమీ లేదు క్లాస్ రూమ్ చూపించి రారా అంటే ఇక్కడి నుంచే చూపిస్తావే ఏమిట్రా బిల్డప్ ప్యూన్ గాడు ప్యూన్ లా పడుండగా పోజు కొడతావే పోజు కొడుతుంది నేను కాదు నువ్వు నా దగ్గర జాగ్రత్తగా ఉండు అసలు ఆ రోజు అలా జరుగుండకపోతే బతుకంతా బొమ్మ బురుస్తూనే ఎదవతో ఈసారి పని కడితేనా తొక్కేస్తాను కిందకి నమస్తే ఎందుకు వచ్చావు తమరు కొంచెం ఖాళీగా ఉంటే ఓ పంది వేసుకుందామని వేసుకో ఏట్ రెడీయా రెడీ అయినా ఎప్పుడు మనమేగా గెలిచేది ఈసారి నువ్వు గెలిస్తే నాకు ఆఖరిగా మిగులున్న మాగాని కూడా నీకే ఇస్తా ఓకే ఓకే నాదే నాదే కానీ ఈసారి నువ్వు ఓడిపోతే నీ మేనేజర్ సీట్తో పాటు నీ ఆస్తిపాస్తులు కూడా నాకే ఇయ్యాలి అసలు నువ్వు గెలిస్తే కదా నువ్వు ఓడితే జరిగేది అదే రెడీ రెడీయా బొమ్మ బొరుస కోరుకో గెలిచేది నేనే కాబట్టి నువ్వే కోరుకో ఇదే నీ ఆఖరి పందం నీకు ఆఖరిదే కోరుకో బొమ్మ బొరుసు ఎత్ర చూసుకో బొమ్మ తీడపోయింది సిడవనింగు ఏ సామ్ కింగు ఇప్పుడు
ఇప్పుడు సార్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ ఎరా ఇలా వచ్చావు ఏదో మీతో చిన్న పందెం గడదామని ఏస్కో రెడీయేనా రెడీ రెండు వైపులా బొమ్మే ఈ కాలేజ్ ప్రిన్సిపాల్ వే అయి ఉండేవాడివి కాదు ఇక నేను నోరు విప్పాననుకో ఇక నీ పని అంతే అదేంట్రా నరసింహం నేను ఎలాంటి ఉండో నీకు తెలుసు కదరా ఎప్పుడైనా నేను ఇలాంటి మాటలు అన్నాను రా నిన్ను ఏదో జోక్ చేశాను అంతే అలా రా దారికి పరికిని ఓనితో 16 అణాల తెలుగమ్మాయిలా నడిచొస్తే ఆ చిరుపెదవులకు తప్పక నా మనసు స్వాగతం పలుకుతుంది మై కమిన్ సర్ కమిన్ ఇదిగో మన హీరోయిన్